పండగ లాంటి సినిమాతో మన ముందుకు వచ్చేసారు బంగార్ రాజ్ టీం. ఈ రోజు నాతో పాటు ఉన్నారు పెద్ద బంగార్ రాజు నాగార్జున గారు, చిన్న బంగార్ రాజు నాగ చైతన్య గారు అండ్ మన నాగలక్ష్మి కీర్తి శెట్టి గారు. సో ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, ఎలా షూట్ చేశారు, ఏం షూట్ చేశారు, ఎక్కడెక్కడ షూట్ చేశారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎలా మ్యూజిక్ ఇచ్చారు, డైరెక్టర్ గారు ఎలా డైరెక్ట్ చేశారు అండ్ స్లాంగ్ ఎలా యూజ్ చేశారు, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఎక్కడ? మేఘాలలో విత్ బంగార్ రాజు. హలో పెద్ద బంగార్ రాజు గారు. హాయ్ లహరి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. బిగ్ బాస్ నుంచి డైరెక్ట్ గా పెద్ద బంగార్ రాజు గారు. Yes. ఎలా ఉంది సార్ ఎక్స్పీరియన్స్? బంగార్ రాజు ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్వేస్ ఇస్ గుడ్. మేము ఒరిజినల్ సోగ్గాడే చిన్న ఆయన చేసినప్పుడు ఇట్ వాజ్ ద రోల్ వాజ్ వెరీ డిఫరెంట్ ఫర్ మీ. చాలా కొత్తగా రోలు. చాలా రోజుల తర్వాత నేను మై ఎర్లియస్ట్ స్టేజెస్ ఆఫ్ కెరియర్ చేశాను, ప్రెసిడెంట్ గారు పెళ్ళామని అటువంటి విలేజ్ రోల్స్. దాని తర్వాత రూరల్ ఫిలిమ్స్ తగ్గిపోయాయి. మళ్ళీ సోగ్గాడ చిన్న ఆయన చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ గుడ్, అన్నీ కనెక్ట్ వచ్చినాయి. అండ్ ఈ సినిమాలో ఎస్పెషలీ ఒక స్లాంగ్, మన నేటివిటీ స్లాంగ్లో మాట్లాడటం అండ్ కొత్త కొత్త పదాలు రావటం, కొత్తగా ఆ స్లాంగ్తో పాటు బాడీ లాంగ్వేజ్ మారిపోవటం, అవన్నీ బాగా కనెక్ట్ అయ్యాను. ఎస్పెషలీ దిస్ స్లాంగ్ అండ్ దిస్ థింగ్, నాన్నగారు దసరా బుల్లోడ్ అన్న సినిమాలో ఎక్కువ ఈ పంచికట్టు ఇదంతా వాడారు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ వి ట్రైడ్. యాక్చువల్గా మేము మిమ్మల్ని ఆల్రెడీ బంగారాజ్ క్యారెక్టర్లో చూసాం కాబట్టి అంత సర్ప్రైజింగ్ అనిపించలేదు. బట్ హలో సార్.